ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే వ్యాక్సిన్తో మరణాలు సంభవించినాయి అన్నటువంటిది గత కొన్ని రోజుల నుండి పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. కొంతమంది వ్యాక్సిన్స్ మీద దుష్ప్రచారం చేయడం, అమెరికా వ్యాక్సినో లేకపోతే బ్రిటన్ వ్యాక్సినో వచ్చేదాకా ఇక్కడ ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మీద అపనమ్మకం సృష్టించాలన్నటువంటి ఒక మాఫియా తరహా ఎత్తుగడ మౌత్ పబ్లిసిటీ ద్వారా నడుస్తున్నటువంటి అంశం. వాస్తవానికి ఒక మనిషి మొన్న మరణించినటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తుంటే దాని మీద ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే ఒక వృద్ధుడు చనిపోయాడు, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అనాఫిలాక్సిన్ అనే రియాక్షన్ రావడంతో తను చనిపోయారు. టీకా తీసుకున్న తర్వాత దుష్ప్రభావాలు ఏఈఎఫ్ఐని పరిశీలించే కమిటీ ఇలాంటి 31 కేసుల్ని పరిశీలించి వీటి మీద కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చింది. అందులో 68 వృద్ధుడు టీకా అనంతరం దుష్ప్రభావాల కారణంగా 8 మరణించారు. అనాఫిలాక్సిన్ అనేది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే సీరియస్ రియాక్షన్లలో ఒకటి. అతి తక్కువ కేసుల్లో మాత్రమే ఇట్లాంటి దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. అందుకనే కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత టీకా కేంద్రంలో 30 పాటు ఉంటే అట్లాంటి రియాక్షన్ ఏదన్నా వస్తే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. అందుకనే ఎవరు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ఇతను వెళ్ళిపోవడం వల్ల సంభవించింది అన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతూ ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటిది దేశవ్యాప్తంగా టీకాలు వేసిన తర్వాత జనవరి 16 జూన్ 17 మధ్యన 488 మరణించారు. వీళ్ళంతా కోవిడ్ అనంతరం వేరే సమస్యలతో మరణించారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా 23.5 మందికి టీకాలు వేశామన్నటువంటిది ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తుంది. మరణించిన వాళ్ళ శాతం 0.0002. దేశ జనాభాలో మరణాల రేటు స్థిరంగా ఉంది. ఎస్ఆర్ఎస్ డేటా ప్రకారం 2017 మరణాల రేటు ప్రతి 1,000 మందికి 6.3 ఉంది. కరోనా వల్ల సంభవించే మరణాల రేటు 1% కంటే ఎక్కువే. వ్యాక్సినేషన్ ఆ మరణాలని ఆపగలదు అన్నటువంటి విషయాన్ని కేంద్రం స్పష్టం చేస్తూ అనవసరపు ఆ ప్రచారం ద్వారా, అంటే వ్యాక్సిన్ వేశాక జాగ్రత్త పాటించకపోవడం వల్ల, 30 వెయిట్ చేయకపోవడం వల్ల తలెత్తినటువంటి చేస్తే అక్కడే పరిష్కారం అయిపోయి ఉండేది. ఇది రప్చర్ చేయొద్దన్నటువంటిది ప్రభుత్వం చెప్తున్నమాట.